యూపీఏ కథ ముగిసింది. విపక్ష కూటమికి కొత్త పేరు ఖరారైంది. విపక్షాల కూటమికి ఇండియా అనే నామకరణం జరిగింది. 2024 లో ఇండియా వర్సెస్ ఎన్డీఏ ఫైట్ రసవత్తరం కానుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా దేశంలో సరికొత్త కూటమి ఆవిర్భవించింది. విపక్షాల కూటమికి ఐఎన్డీఏ అనే పేరును ఖరారు చేస్తూ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఐఎన్డీఏ అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్. యూపీఏ స్థానంలో ఉనికిలోకి వచ్చింది ఐఎన్డీఏ. రాహుల్ గాంధీ ఈ పేరు ప్రతిపాదించగా 26 పార్టీల నేతలు అంగీకరించినట్లు వెల్లడించారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. బెంగళూరులో 2 రోజుల పాటు సమావేశమైన 26 విపక్ష పార్టీలకు చెందిన నేతలు కామన్ మినిమం ప్రోగ్రాం సహా 6 కీలక అంశాలపై చర్చించారు. 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు పార్టీల కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ కు ఢిల్లీలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కులగణనకు 26 పార్టీలు అంగీకారం తెలిపాయి. విపక్షాల భేటీలో ప్రధానమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. ప్రధానమంత్రి పదవిపై తమకు ఆసక్తి లేదన్నారు. అధికారం పదవి ముఖ్యం కాదని, ప్రజాస్వామ్యం లౌకికవాదం రాజ్యాంగ పరిరక్షణే ప్రధానమని చెప్పారు. కాగా ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాన అభ్యర్థి ఎవరనే అంశాన్ని ముంబైలో జరిగే తదుపరి సమావేశంలో సమన్వయ కమిటీ నిర్ణయిస్తుందన్నారు ఖర్గే. సీట్ల సర్దుబాటుపైన అక్కడే చర్చ జరగనుంది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఐక్య ప్రగతిశీల కూటమి యూపీఏ ఏర్పాటైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ వరుసగా 10 ఏళ్లు దేశాన్ని పరిపాలించింది. 2014 ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక యూపీఏ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపై కూర్చిన విపక్షాలు కొత్త కూటమి ఏర్పాటు చేయడంతో యూపీఏ కాలగర్భంలో కలిసిపోయినట్టయింది.